స్వాతంత్ర్యం వచ్చి 6 దశాబ్దాలు గడిచిన తమ పిల్లలకు చదువు చెప్పించారనే కల కలగానే మిగిలిపోతుంది తమ బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి మరి వారిని బడికి పంపుతున్నా వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు కంటి మీద కొడుకు ఉండటం లేదు ఇన్ని కష్టాల కోర్చి చదువు చెప్పిస్తున్నా వర్షాకాలం వచ్చిందంటే చాలు చదువును అటుకెక్కించాల్సి వస్తుంది ఈ రోజుల్లో బడికి వెళ్ళడానికి ఇన్ని కష్టాలు ఏంట అనుకుంటున్నారా ఈ ఊరు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉందనుకుంటే పొరపాటు పడ్డట్లే ప్రకాశం జిల్లాలోని పొదిలిపట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న కాశీపురం గ్రామ విద్యార్థుల బడి కష్టాలపై 99 టీవీ ప్రత్యేక కథనం ప్రకాశం జిల్లా పొదిలిపట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో కాశీపురం గ్రామం ఉంది ఈ గ్రామంలో బలహీన వర్గాలకు చెందిన 100 కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాల్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు కూలీ పనులకు వెళ్తే గాని పూట గడవని స్థితిలో వీరి తల్లిదండ్రులు బతికేడుస్తున్నారు అయినా తమ బిడ్డలకు మంచి చదువులు చెప్పించాలని ఎంత ప్రయత్నిస్తున్నా కనీసం ప్రాథమిక విద్యను కూడా అందించలేని దయనీయ స్థితి వీరిది దీనికి ప్రధాన కారణం ఈ గ్రామంలో పాఠశాల మౌలిక వసతులు లేకపోవడమే ఇక్కడి వరకన్నా చదువుకోవాలన్న కోరిక పుడితే 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి గణేశపురం గ్రామం పాఠశాలలో చేరాల్సిందే అయితే అక్కడికి చేరుకునేసరికి తలప్రాణం తోకకొస్తుందంటే నమ్మండి స్కూల్ కి వెళ్ళాలంటే మరి ఇటు గణేశనపురం గ్రామం వెళ్ళాలి 3 కిలోమీటర్లు వెళ్ళాలి మధ్యలో ముసివాగు ఉంది మరి ఆ ముసివాగు దాటి వెళ్ళాలంటే పిల్లలు బాగా ఇబ్బందికరం ఉంది వర్షాకాలం అయితే నెల రోజులు 2 నెలలు ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు గవర్నమెంట్ వారు మా గ్రామమందు మరి ఒక స్కూల్ టీచర్ను ఏర్పాటు చేస్తే ఉన్నతమైన స్థాయికి వెళ్తారు కాశీపురం నుంచి గణేశపురం చేరుకోవటం అంత ఈజీ కాదు రెండు గ్రామాల మధ్యగా నిత్యం ప్రవహిస్తూ ఉండే మూసివాగును దాటాల్సిందే ఈ వాగు దాటటం అత్యంత ప్రమాదకరం దీనిలో అన్ని కాలాల్లోనూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది 6 నుంచి 10 ఏళ్ల వయసున్న పిల్లలు ఈ వాగు దాటటం చాలా కష్టం పైగా దీనిలో పాముల సంచారం కూడా ఎక్కువే వీటన్నింటికి తోడు దారంతా ముళ్ళపదలతో దట్టంగా నిండి ఉండి ఒక భయంకర వాతావరణాన్ని తలపిస్తుంది ఇక్కడికి వెళ్తే పెద్దవాళ్ళే దడుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ వాగులో 10 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ 2-3 నెలల కాలంలో బడి పిల్లలందరూ ఇంటి దగ్గరే కూర్చుంటారు ఇన్ని కష్టాలు భయాల మధ్య తమ పిల్లలను బడికి పంపించలేక పిల్లలను ఇంటి దగ్గరే ఉంచుతున్నారు తల్లిదండ్రులు నా పేరు సంతి మా ఊరు కాశీపురం మా స్కూల్ కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు మధ్యలో ముసింది వర్షాలు పడితే నెలలాక పోయేది లేదు అందుచేత మా ఊర్లో స్కూల్ కట్టిస్తే మేము అక్కడ చదువుకుంటాము మేము బడికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్ వెళ్ళాలి మధ్యలో ముసింది ఆ ముసిని దాటి వెళ్ళాలంటే పిల్లలు వాళ్ళందరూ భయపడతారు అందువల్ల వర్షం పడితే మేము 4 రోజుల దాకా ఊరు బడికి వెళ్ళలేము దయచేసి మాకు స్కూల్ కట్టియండి కొంతమంది తమ పిల్లలను వేరే గ్రామంలో ఉన్న తమ బంధువుల దగ్గర ఉంచి చదివిస్తున్నారు ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు గేదెలు కాచుకుంటున్నారు బాల్యాన్ని గడిపేస్తున్నారు దీంతో ఈ గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఈ గ్రామ సర్పంచ్ అంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేసి తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఈ గ్రామస్తులు కోరుకుంటున్నారు